తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల కేంద్రమైన పెదపుడు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరికీ ఇచ్చిన వరాన్ని అమలు చేయడంలో సీఎం ఎంత కష్టానైనా భరిస్తున్నారని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నవరత్న పథకాలు అమలు చేయడంలో మాత్రం ఎక్కడ వెనక తగ్గట్లేదని పేర్కొన్నారు. మరి మాతా స్వరూపా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వైఎస్ఆర్ అసరా పథకంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో ఈ రోజున సుమారు 2 విడత కుటుంబాలు కావడం జరిగింది. గతంలో మొదటి విడత మాఫీ అయింది. రానున్న రోజుల్లో మిగతా అమౌంట్ కూడా 2 విడతల్లో రుణమాఫీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్రెడీ 0 వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఈ ఎలక్షన్ ముందు కుంటూ మంత్రంగా కుటుంబం ఉంటుందని బిస్కట్లాగా ఆయన వేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా ఈ ఎలక్షన్ వరకు కూడా వేచి చూడకుండా ప్రతిదీ కూడా ఆయన ఏమైతే చేశారో వాగ్దానాలన్నీ కూడా పూజా తప్పకుండా అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సోదరి మన పేరుపై ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు కావనివ్వండి, రానున్న రోజుల్లో ఈబీసీ మహిళలు కావనివ్వండి, అదేవిధంగా అమ్మ ఒడి అవ్వండి, ఏదైనా సరే మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలతో సహా మహిళల పేరు జరుగుతుంది. కారణం ఇంటి యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా మోసేది, సంసారం చక్కదిద్దేది కూడా మహిళే పోయినాయి. అదేవిధంగా పిల్లల బాగోగులు చూసి కూడా ఇంట్లో మహిళే కాబట్టి మహిళ పరిస్థితి బాగుంటేనే ఆ కుటుంబం పరిస్థితి బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి స్త్రీని కూడా లక్షాధికారి చేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలుపరుస్తున్నారు. దీనికి మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు. దాని నిదర్శనమే మరి ఇవన్నీ కార్యక్రమాలను రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా ఆయన చేసిన